గుజరాత్ రాజ్కోట్లోని టీఆర్పీ గేమింగ్ జోన్ ప్రమాదంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణను ముమ్మరం చేసింది. 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి దిగిన సిట్ గేమింగ్ జోన్ నిర్వాహకులను విచారిస్తోంది. దీంతోపాటు గేమింగ్ జోన్ లోపల ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అసలు ఎందుకు ప్రమాదం జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు సిట్ అధికారులు. అయితే టీఆర్పీ గేమింగ్ జోన్ నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండానే గేమింగ్ జోన్ నిర్వహించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తీసుకోకుండానే రన్ చేశారంటూ అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గేమింగ్ జోన్ లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే ఎంట్రీ ఉండడం కూడా ప్రమాద తీవ్రతను పెంచినట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు వీకెండ్ రోజున గేమింగ్ జోన్ స్పెషల్ ఆఫర్ ప్రకటించిందని, అందుకే ఎక్కువ సంఖ్యలో ప్రజలు అందులోకి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. వీకెండ్ డిస్కౌంట్ పేరుతో 99 రూపాయలకే టికెట్లు అమ్మినట్టు నిర్ధారించారు అధికారులు. నిబంధనలను బ్రేక్ చేసి గేమింగ్ జోన్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదం ఘటనలతో ఇప్పటి వరకు 4 చిన్నారులు సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే గేమింగ్ జోన్ యజమాని సహా 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు గుర్తుపట్టడం కష్టంగా మారింది. దీంతో మృతదేహాలను బంధువులకు ఇచ్చేందుకు పోలీసులు డిఎన్ఏ టెస్ట్ ఆధారంగా ముందుకెళ్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురికి సీరియస్గా ఉందని, వారికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా అంత పెద్ద గేమింగ్ జోన్ నిర్వహిస్తుంటే ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. ప్రమాదం జరిగి ప్రజలు ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు దర్యాప్తు జరిపితే ఏం ఉపయోగమని నిలదీస్తున్నారు ప్రజలు. ప్రమాదం జరగకముందు ప్రభుత్వం అధికార యంత్రాంగం నిద్రపోతుందా అంటూ నిలదీస్తున్నారు. గేమింగ్ జోన్ నిర్వహణకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్కోట్తో పాటు గుజరాత్ వ్యాప్తంగా ఉన్న గేమింగ్ జోన్లలో తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వాటిని మూసివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.